యాకోబు రాసిన పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. చాలా సందర్భాలలో ఆశాపులాగా మనం కూడా ఇలాగ అనుకుంటాం, ఆయన దక్షిణహస్తం మార్పునందున అనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం అని మనం అనుకుంటూ ఉంటాం. మనం శ్రమల్లో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టించుకోలేదేమో, దేవుడు మన చేయిని విడిచిపెట్టాడేమో అని మనం భ్రమపడుతూ ఉంటాం. దేవుడు ఎప్పుడు కూడా మార్పు చెందడు. దేవుడు ఏదేను తోటలో ఉండి ఆదామును వెళ్ళగొట్టినప్పుడు ఎలాగైతే ఉన్నాడో, ఈ కాలంలో మన ఎడల కూడా అలానే ఉంటాడు. తప్పు చేసిన వారిని తప్పక శిక్షించేవాడు ఆయన. క్షమాపణ కొరకు వేడుకుంటే క్షమించేవాడు ఆయన. ఆయనలో ఏ మార్పు ఉండదు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ఒకసారి మీరు ఆలోచించండి, సూర్యుడు 24/7 365 తన వెలుగును అలానే ప్రకాశింపచేస్తూ ఉంటాడు. ఆ సూర్యుడిలో ఎంతమాత్రం మార్పు ఉండదు. కానీ మనకెందుకు చీకటి కలుగుతుంది? సాయంత్రం కావడమే మనకెందుకు చీకటి కమ్ముకుంటుంది? సూర్యుడు వెలుగులో మార్పేమి లేదు, కానీ భూమి తనకు నియమించబడిన కక్షలో తిరుగుతూ ఉంటుంది. భూమి తిరుగుతూ ఉంటుంది గనక ఈ భూగ్రహం మీద చీకటి ఉంటుంది. అంతే తప్ప ఆ సూర్యుడు వెలుగులో ఎంతమాత్రం మార్పు ఉండదు. సూర్యుడు భూమిపై తన వెలుగును ప్రకాశింప చేయకుండా ఉంటున్నాడు అని మనం ఎంతమాత్రం భ్రమపడకూడదు. భూమి తిరుగుతుంది గనక భూమి మీద చీకటి కలుగుతుంది. అలానే మన నీతి సూర్యుడు, మన జ్యోతిర్మయుడగు తండ్రి తన వెలుగును మన మీద ప్రకాశింప చేస్తూనే ఉంటాడు. మనలో మార్పు కలుగుతుంది. మనం ఆయనకు అనుకూలంగా ఉండం, మనం ఆయనకు వ్యతిరేకంగా, విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కనుక మన జీవితాలలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, ఊహించని హఠాత్ పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. మనకు శ్రమ కలిగింది కనుక దేవుడు మనల్ని చెయ్యి విడిచిపెట్టాడు అని మనం భ్రమపడాల్సిన అవసరం లేదు. మనం దేవునితో సమాధాన పడినప్పుడు తప్పకుండా ఆయన మన ఎడల కనికరం చూపుతాడు. ఒకవేళ ఆయన చిత్తానుసారంగానే శ్రమ కలిగితే అది కూడా మన జీవితాల్లో అత్యంత గొప్ప మేలును కలగజేస్తుంది. దేవుని చిత్త ప్రకారం బాధపడువారు నమ్మకమైన సృష్టికర్తకు తమను తాము అప్పగించుకోవాలి అని పేతురు భక్తుడు చెప్పాడు. మనం బాధపడటం దేవుని చిత్తమైతే అది మన మేలు, అది మనకు ఆశీర్వాదమే. ఎక్కువ శాతం మన తప్పిదముల వలన, మన అజ్ఞానం వలన మన మీదికి ఉపద్రవాలను కొని తెచ్చుకుంటాం. మీరు ఒక మాట గమనించండి, యోహాను తన పత్రిక రాస్తూ అన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు. అలానే దేవుని గుణలక్షణాలు చెప్తూ మరో మాట కూడా అన్నాడు, దేవుడు ప్రేమయై ఉన్నాడు అన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, ఆయన ప్రేమ మనకు తక్కువైపోతుంది, ఆయన మన చెయ్యి వదిలిపెట్టాడు అని మనం ఆలోచించటం ఎంత అసమంజసంగా ఉంటుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి కూడా ఉంటుంది అని ఆలోచించినంత అసమంజసమైనది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంతమాత్రం ఉండదు. దేవుడు ప్రేమయై ఉన్నాడు, ఆయనలో ప్రేమ లేనితనం కొంచెం కూడా ఉండదు. ఆ విషయం మన హృదయానికి ప్రత్యక్షమైనప్పుడు మనం అన్ని పరిస్థితులలో కూడా ప్రభువునందు ఆనందించగలం. పరిస్థితులు ఏమైనా, పరిణామాలు ఏమైనా ప్రభువుని మనం హత్తుకొని ఉండగలం. సూర్యుని వెలుగులో మార్పేమి లేదు, భూమి తిరుగుతుంది గనక అంధకారం ఏర్పడుతుంది. ఫాదర్ ఆఫ్ లైట్, ఆయన జ్యోతిర్మయుడు, ఆయన వెలుగులో ఏమాత్రం కొరత ఉండదు. సమృద్ధిగా తన వెలుగును మనపై ప్రకాశింపచేస్తాడు. కానీ మనం ఆయనను విడిచి తిరుగుతాం గనక, ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం గనక మన జీవితాలలో అంధకారం అలుముకుంటుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయనలో ప్రేమ లేనితనం ఎంతమాత్రం ఉండదు. కానీ అంత ప్రేమ కలిగిన వాణ్ణి మనం గాయపరిస్తే
అది ఎంత మాత్రం సమంజసమైనది కాదు. మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభువును హత్తుకుందాం. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.